नमस्ते वेलकम टू अवर चैनल आसक्तिकर विषय गुरीकंदम मन को दर्शक दर्शक पितामह अनदग्ग व्यक्ति मुख्य पौराणिक ब्रह्म अटे पौराणिक सिनेमा आयन की आने साठि कमलाकर कामेश्वर गार वाने गुरी चेप्पुकुंदा आयन सिनेमालु चेयडानिकि मुंदु जर्नलिस्ट बंदरु आयन द्रौपदी मान संरक्षण द्रौपदी वस्त्रापहरण रेंडु सिनेमालु पोट पोटीगा विडुदलय्यायि ई रेंडु सिनेमालु चूसी रिव्यू रासिन व्यक्ति कमलाकर कामेश्वर गारु द्रौपदी मान संरक्षण अन्नदि कोंचेम चिन्न सिनेमा चिन्न आर्टिस्टुलु नटिंचारु అయినప్పటికీ సినిమా చాలా బాగుంది చాలా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది చాలా గొప్ప సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది కానీ విషయం చెప్పాలంటే జర్నలిస్టులకు భయం అంటే పెద్ద పెద్ద నటులు నటించిన సినిమాని పక్కకు తోసి చిన్న నటులు నటించిన సినిమాని ఫోకస్ చేయడం అనే దానికి గుండెసారం కావాలి అది కమలకర్ కామేశ్వర గారికి ఉంది ఈ విషయం తెలిసిన తర్వాత వాహిని వారి దగ్గర నుంచి పిలుపు వచ్చిందన్నమాట చక్రపాణి గారు తర్వాత బిఎన్ రెడ్డి గారు వీళ్ళందరూ మొత్తానికి విజయవాహిని స్టూడియోలో ఆయనకి మంచి ఆస్థాన కవి అనేటువంటి ఆస్థాన దర్శకుడిగా మంచి పేరు సుస్థిరం చేశారన్నమాట తర్వాత ఆయన వ్యక్తిగత జీవితానికి వచ్చినట్టయితే కామేశ్వర గారు చాలా మొహమాటస్తుడు ఎక్కువగా మాట్లాడు తక్కువగా మాట్లాడతాడు భక్తి తర్వాత సంప్రదాయం ఇవన్నీ ఉండేయమాట కామేశ్వర గారు అంటే ఎన్టీ రామారావు గారికి చాలా గొప్ప గౌరవం ఉండేది ఎందుకంటే మాయాబజార్ సినిమాలో అసోసియేట్ గా పనిచేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారికి చాలా మంచి ప్రోత్సాహం ఇచ్చింది కామేశ్వర గారు గనుక ఒక పితృ సమానులుగా చూసేవారన్నమాట అయితే పాండవ వనవాసం సినిమా కమలాకర్ కామేశ్వర గారు డైరెక్షన్ చేశారు అందులో ఎన్టీ రామారావు గారు భీముడిగా నటించాడు సావిత్రమ్మ ద్రౌపదిగా నటించింది అయితే ఆ భీముడు పాత్ర నటించినప్పుడు రామారావు గారు సరితూగుతారా లేకపోతే ఇంకెవరినైనా నటించే అవకాశం తీసుకుందామా అని అనుకున్నప్పుడు ఈ కమలాకర్ కామేశ్వరరావు గారే ఆ రోజు కృష్ణుడి పాత్రను ఏ విధంగా అయితే ప్రోత్సహించి ఆయన ఇంటింటా ఫోటో ఉండేలా చేశారు ఈరోజు భీముడి పాత్ర కూడా చాలా మందికి ఆదర్శంగా ఉంటుందండి రామారావు గారే చేయాలి ఈ సినిమాలో ఒక విధంగా చెప్పాలంటే పాండవ వనవాసం సినిమాకి రామారావు గారే హీరో అని చెప్పింది కమలాకర్ కామేశ్వర గారంట అప్పుడు ద్రౌపది పాత్ర తెలుసు కదా సావిత్రమ్మ ఆ ద్రౌపది పాత్ర చేస్తున్నప్పుడు కమలాకర్ కామేశ్వర గారి తాలూకు శ్రీమతి ఆవిడ ఎంతో అంత ఇష్టం సావిత్రమ్మ అంటే ఎలాగైనా సరే చూడాలనుకుంటే అప్పుడప్పుడు సెట్కి తీసుకెళ్తుండేవారు సెట్కి తీసుకెళ్ళినట్టయితే ఆవిడ నటన చూసేది తర్వాత మాట్లాడే అవకాశం లేదు అలాగే తర్వాత మరో సినిమా కూడా చేశారు నర్తనశాల దాంట్లో కూడా సైరాధ్రి పాత్ర అన్నమాట చేసింది చేసినట్టయితే ఈ కమలాకర కామేశ్వర గారికి మొహమాటం ఆయన శ్రీమతికి అంతకంటే మొహమాట ఎక్కువ ఎలాగైనా సరే సావిత్రి గారితో మాట్లాడాలి తనివి తీరా మాట్లాడాలి అని చెప్పి ఆశ ఎలా వస్తుంది అది కోరిక బయటికి చెప్పాలంటే మరి సావిత్రి గారికి పెద్ద నటీమని తను సొంత తండ్రిలా చూసేది కానీ చెప్పి ఆయనకి ఏంటంటే చాలా మొహమాట పడిపోతారు డబ్బులు రెమ్యునరేషన్ అడగడానికి కూడా కమలాకర కామేశ్వర గారు మొహమాట పడిపోయేవారు ఆయన ఆయన కూర్చి ఆయన ఆయన ఏదో ఆయన ధ్యానం తపం జపం ఇవి తప్ప మిగతా వాళ్ళ అలాగా ఆయన పోకడు ఉండేది కాదు బాగా ఆత్మీయులు అయితేనే మాట్లాడేవాడు తప్ప లేకపోతే మాట్లాడేవాడు కాదు నిరంతరం ఆయన షర్ట్లో తీయబోయే షార్ట్స్ గురించి ఆలోచించడం ఆ షార్ట్స్ గురించే మాట్లాడడం తప్ప మిగతా అనవసరమైన విషయాలు మాట్లాడేవాడు కాదు అన్నమాట అది చాలా గొప్ప విషయం అయితే ఇక్కడ ఏమైందంటే సరే ఆయన నర్తనశాల సినిమా అఖండ విజయం సాధించింది తర్వాత ఏదో సందర్భంగా కామేశ్వర గారి భార్య నేను వెళ్తుండేవాడిని ఎక్కువగా అంటే ఇక్కడ ఆ పోస్ట్ ఆఫీస్ వెనుక నానా రాష్ట్ర స్ట్రీట్లో ఉండేది కమలాకర్ కామేశ్వర గారి ఇల్లు దాని ముందే లింగమూర్తి గారి ఇల్లు ఉండేది అక్కడ
ఆ నేమ్ ప్లేట్ చూసి ఎంతో మురిసిపోయేవాడిని. లోపల లింగమూర్తి గారిని చూసినంత ఆనందంగా ఫీల్ అయ్యేవాడిని. తర్వాత ఒకసారి చూశాను మాట్లాడాను. అంటే జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆయనది కూడా జర్నలిస్టే, జర్నలిజమే కదా. లింగమూర్తి గారు కూడా జర్నలిస్టుగా విమర్శకులుగా తత్వ రచయితగా ఇలా వచ్చాడు. అయితే ఆ సందర్భంలో అనుకోకుండా ఈయన మొహమాటం గురించి ప్రస్థానం వచ్చిందన్నమాట. ఈయన ఏమి చెప్పినా సరే మొహమాటం ఎక్కువ అడగడు, ఏ పని చెప్పినా చేయడు, ఏ కోరిక తీర్చడు అని చెప్పేసి కామేశ్వరరావు గారి మిస్సెస్ పేరు నాకు గుర్తు రావటం లేదు. పొట్టిగా ఉంటారు, చాలా చక్కగా మాట్లాడతారన్నమాట. ఎప్పుడు ధూపం దీపం ఇట్లాంటి పూజలు పునస్కారాలతో ఉండేది మహాతల్లి ఆవిడన్నమాట. నేను సావిత్రి గారితో చక్కగా మాట్లాడదామని ఎప్పటి నుంచో కలలుగా అంటున్నాను. సెట్లోకి వెళ్ళినా సరే ఆ కనీసం పరిచయం చేసి మాట్లాడించవచ్చు కదా. అట్లాంటిది ఎందుకు ఈయనకెందుకు లేదు, ఈయన సొంపోయినట్టుగా మాట్లాడించదు. నా భార్య అని పరిచయం చేయవచ్చు కదా, లేకపోతే మా ఆవిడ మీతో మాట్లాడుతుందటని ఒక మాట చెప్తే మాట్లాడతాను కదా అని ఇలా అనుకొని తను సరదా నవ్వుతూ అన్నప్పుడు కూడా ఆ మాటలు కొంచెం ఆయన అన్నీ కొంచెం తడబాటు గురి చేశాయి ఎవరికి, మన కామేశ్వరరావు గారికి. అప్పుడు నేను సినీ హీరోల్లో నేను రాస్తుండేవన్నమాట. చిత్రలోకంలో సినీ హీరోళ్ళు అని నేను ఎవరెవరి దగ్గరికి వెళ్ళినా ఎవరైనా ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా కనిపించినట్టయితే దాని గురించి బాగా ఇంట్రెస్ట్గా చదివేవాళ్ళు. ఆ రోజుల్లో సినిమా హీరో హీరోయిన్లు మన పాఠకులు కూడా. ఆ చిత్రలోకంలో సినీ హీరోళ్ళు నేను రాయడంతో అది చదివినటువంటి సావిత్రమ్మ గారు ఒకరోజు సాయంత్రం అనుకుంటాను వచ్చేసారట. వచ్చేసి లింగమూర్తి గారి ఇంటి దగ్గరికి వచ్చి అడిగారట, కమలాకర్ కామేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడని. ఆ కామేశ్వరరావు ఎదురుగానే ఉందమ్మా అని చెప్పేసి లింగమూర్తి గారు చూపించినట్టయితే చిన్న మేడమెట్లు ఎక్కాలి, చిన్న సన్నగా సందు మేడమెట్లు ఎక్కి తలుపు కొట్టేసరికి ఆయన ఆశ్చర్యపోయినారట. ఆయన ఆశ్చర్యపోయి, ఏంటి సావిత్రమ్మ ఎలా వచ్చేసావు, కబురు చేస్తే నేను వచ్చేవాడిని కదా, నేను వచ్చేది మిమ్మల్ని చూడడానికి రాలేదులేండి, మీ ఆవిడ చూడడానికి వచ్చాను అని చెప్పిందట. అదేంటమ్మా అంటే, లేదు నేను ఎక్కడో తెలుసుకున్నాను, ఎక్కడో చదివాను, నేను అమ్మగారికి నన్ను చూద్దామని ఉంది ఉందట కదా, తనే వస్తారు, నేనే వచ్చి అమ్మగారిని చూద్దామని నాకు అనిపించింది, తనకి ఎలాగైతే ఆశ ఉందో నాకు కూడా అలాగే ఆశ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ మాట చెప్పేసరికి ఆవిడ తబ్బిబ్బైపోయి కొండంత ఆనందంతో పొంగిపోతూ, ఆ రోజు ఆవిడకేమో కేసరి చేసి మన పులిహోర చాలా బాగా చేస్తారు ఆవిడ, ఆ పులిహోర ప్రసాదం మన గులాబ కేసరి ప్రసాదం చేసి తనివి తీరా మాట్లాడి, అమ్మ నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా, నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ తృప్తిని జీవితాంతం మర్చిపోలేను, నేను నా జీవితంలో మీతో తనివి తీరా మాట్లాడాలనుకున్నాను, మాట్లాడేశానమాట, నాకు ఈ జీవితంలో ఎంతో మించిన ఆనందం అవసరం లేదంటే సావిత్రమ్మ కూడా కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పిళ్ళాయట. చిప్పిళ్ళి, లేదమ్మా నిజంగా మీరు ఎంత ప్రేమతో నన్ను మీలాంటి వాళ్ళందరూ ప్రేమతో నన్ను జీవించబట్టే కదా ఈరోజు నేను నటిగా ఉన్నాను. నేను గీలిపోవటంలు ఇవన్నీ తర్వాత, కానీ ప్రేమ అనుబంధం ఈ గొప్పవి, నాకు అదే కావాలి, మీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష అని సావిత్రమ్మ చెప్పారట. చూసారా అంటే ఆ సున్నితమైన హృదయం ఉన్నట్టయితే, ఆ స్పందించే గుణం ఉన్నట్టయితే అనుక్షణం కూడా చాలా ఆనందమయమే కదా. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం సావిత్రమ్మే, కమలగారు కామేశ్వరరావు గారి తరపు జీవితంలో అతి ముఖ్యమైన విశేషం మాట అది. కామేశ్వరరావు గారు చెప్తేనే మనకు అర్థమైంది, తెలిసింది, అదే మీకు చెప్తున్నాను.